कडप जिल्ला चिंतकोम्म दिन्ने मंडलंलोनि गंगम्म तल्लि जात्र महोत्सवालु अंगरंग वैभवंगा सागुतुन्नायि। इंदुलो भागंगा अम्मवारिनि प्रत्येकंगा कूरगायलु पंडलतो अलंकरिंचि भक्तुलकु दर्शन भाग्यं कल्पिंचारु। अम्मवारिनि दर्शिंचुकुनेंदुकु तेल्लवारुझामु नुंचे भक्तुलु पेद्द एत्तुन तरलिवच्चारु। दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि सुधीर अंदिस्तारु। बंगार तल्ली गंगम्म तल्ली सीकेदिन मंडल में वेल्सिनटुवंटि गंगम्म जात्र चिवरी नालुगो वारं कावडंतो इक्कड भारी स्थायिलो कूडा भक्तुलु चेरुकुन्न परिस्थिति अयिंदि। अम्मवारिकि विशेष अलंकरण कूडा इक्कड निर्वहिंचिन परिस्थिति अयिते उंदि। मुख्यंगा चूसुकुंटे गनुक दादापुगा 30 రకాల పండ్లతో అలాగే దాదాపు 30,000 ఖర్చుతో కూడా దాదాపు ఇక్కడ చూసుకుంటే గనక మనం అమ్మవారిని చూసుకుంటే గనక దాదాపుగా వివిధ రకాలతో కూడా అన్ని రకాల పండ్లతో కూడా ఇక్కడ అమ్మవారిని అలంకరించడం జరిగింది। దాదాపుగా చూసుకుంటే పైనాపిల్ కావచ్చు, అలాగే సీనికాయ, అలాగే అరటిపండు, అలాగే నిమ్మకాయలు, అలాగే కొన్ని పుష్పాలతో కూడా అమ్మవారిని పూర్తి స్థాయిలో కూడా అలంకరించడం జరిగింది। అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో సురేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం। సార్ చెప్పండి, ఈరోజు చివరి రోజు ఏంటి భక్తులకు ఈరోజు ఎటువంటి సౌకర్యాలు చేశారు ఇక్కడ? భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం అనేది ఈరోజు సుమారు 30 రకాల పండ్లతో పుష్పాలతో అలంకరణ చేయడం జరిగినది। ఈ అలంకరణ చేయడం వల్ల భక్తులకు ప్రకృతి వైపరీత్యములు తొలగి శుభం కలుగును। ఈ దేవాలయం చాలా పురాతనమైన వందల సంవత్సరాల నాటిది కడప నగరం।